నాలుగవ రోజు పేలుళ్లతో దద్దరిల్లుతోంది యుక్రెయిన్ రాజధానికి. క్షిపణులతో విరుచుకు పడుతోంది రష్యన్ ఆర్మీ. కీవ్ పై పట్టు సాధించేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. కీవ్ ను ముట్టడించాయి రష్యన్ బలగాలు. అయితే కీవ్ తో పాటు యుక్రెయిన్ తీర ప్రాంతంపై ఫోకస్ పెట్టాయి. కీలక పోర్టులను స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్నాయి. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతమైంది. లేటెస్ట్ గా ఆపరేషన్ గంగాలో భాగంగా ఢిల్లీలో మరో ఫ్లైట్ ల్యాండ్ అయింది. 240 మందితో బుడాఫెస్ట్ నుంచి దేశ రాజధానికి చేరుకుంది థర్డ్ ఫ్లైట్. 24 గంటల్లో 709 విద్యార్థులు రణక్షేత్రం నుంచి సేఫ్ గా స్వదేశానికి చేరుకున్నారు. కెనడాలో గడ్డ కట్టించే చలిలో కొంతమంది యోగా చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చుట్టూ తెల్లని దుప్పటిలా మంచు, ఆ మధ్యలో కొంతమంది యోగా చేయటం నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. ఈ వీడియో చూసిన యూజర్స్ కూడా విచిత్రంగా స్పందిస్తున్నారు, అటు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన భీమ్ల నాయక్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 50 కోట్లకు పైగా గ్రాస్ తో పవన్ కెరీర్ లో హైయెస్ట్ డే వన్ గ్రాసర్ గా నిలిచింది భీమ్ల నాయక్. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు మేకర్స్. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్ లో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. భీమ్ల నాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. మాకు అన్ని సినిమాలు ఒకటే అని స్పష్టం చేసిన మంత్రి సినిమా రంగాన్ని పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లపై నిందలెందుకన్నారు కొడాలి నాని. నల్గొండ జిల్లాలో డీజీసీఏ అధికారులు పర్యటించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు డీజీసీఏ. నిన్న నల్గొండ జిల్లాలో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. విద్యుత్ స్తంభంపై ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలడంతో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ మహిమ ప్రాణాలు కోల్పోయింది. కమర్షియల్ పైలట్ ట్రైనీ కోర్స్ చేస్తోంది మహిమ. హైదరాబాద్ మైలార్ దేవపల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఆనంద్ సాగర్ పారిశ్రామిక వాడలో బాంబు బ్లాస్ట్ జరిగింది. చెత్త సేకరిస్తూ ఉండగా బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య 20,000కు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య మరింత తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,148 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ శ్రీలంక రెండో T20 మ్యాచ్లో క్రీజ్లో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ మెరుపులు చూస్తూ విజయం ఖాయమన్న ధీమాతో కనిపించాడు హిట్మ్యాన్ రోహిత్ శర్మ. చల్లటి వాతావరణం నుంచి ఉపశమనంగా కాఫీ తాగుతూ కనిపించాడు. అంతేకాదు, రోహిత్ కెమెరామ్యాన్ను గమనించి కాఫీ కావాలా అంటూ సైగల్ చేశాడు.